ఎవ్రీబడి రెడీ టేక్ యాక్షన్ జీసస్ నేను స్టీవెన్ స్పీల్బర్గ్ నేను ఇప్పుడు నించున్నది జురాసిక్ పార్క్లో ఇక్కడ ఎప్పుడైనా డైనోసార్స్ రావచ్చు అదిగో వచ్చేసింది జెన్వర్ అయ్యో జెన్వర్ అయ్యో జెన్వర్ కాటెట్ అన్నా వన్ మోర్ వన్ మోర్ హలో ఇంకొంచెం వేగంగా వెళ్ళొచ్చు రెడీ 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 ఓరి భగవంతుడా ఈ జంతువు ఉండే ప్రదేశమా ఓ మై గాడ్ జన్వర్ వద్దు నేను ఈ సినిమాని తెలుగులో తీయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మెగాస్టార్ని డబ్ చేయించాలని డిసైడ్ చేశాను అందులో మన మెగాస్టార్ అంటారు నా గురించి నీకు తెలియదు లేదు దాన్ని చూస్తూ చెయ్యి ఇది మంచి స్థలం తగిన స్థలం నేను ఎదురు చూసినట్టే ఇది ఒక మంచి అడవి ఆ హెలికాప్టర్ని ఇక్కడే దించండి మెల్లిగా మెల్లిగా దించండి లేకపోతే మునిగిపోతాము చూసి చూసి అటుపక్కన తొందరగా దించండి అబ్బా మమ్మల్ని చూసి భయపడకు సరేనా మేము నీ స్నేహితులమే నిన్ను బాగా చూసుకుంటాము దీన్ని చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే నేను పెరిగిన జ్ఞాపకాలు ఒక చిన్న గుడ్డు లోపల ఉండే ఒక చిన్న పీస్ ఎవరు క్రాక్ చేసి హెల్ప్ చేయని చిన్న వయసు యు డోంట్ నో అదొక అందమైన ఫీల్ పోనీ నాటుకోడి గుడ్డు కొనిస్తాను ఏ దేశం ఏగినా ఎన్ని కాళ్ళేగినా ఏ తీటమెక్కినా ఎవరు ఏమన్నా ఒకడు రాని భూమి భారత్ని అంతకన్నా ఎక్కువ నాకు తెలియదు ఆ రోజు నాకు జ్వరం నేను క్లాసుకు వెళ్ళలేదు అబ్బచ్చా ఇప్పుడు మనం అది పూర్తి చేయకపోతే రెండవ పార్క్లో రేటింగ్లంతా తక్కువయ్యి మనం అందరం రోడ్డు మీదకి వస్తాము హోమ్లీ మీల్స్కి మీ అందరికీ స్వాగతం కట్ ఇట్ ఓకే ఇప్పుడు మీరు చూడబోతున్నారు విజువల్ మ్యాజిక్ టైటానిక్ డియోడరెంట్ బాగుంది స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది పోరా అవును మహా మనం ఒకటిగా ఉంటామా అనేది తెలియట్లేదు ఒకటిగా చదువుకోని మానకుండా తర్వాతి జన్మాల్లో ఖచ్చితంగా నీకోసం కాసుకుని ఉంటాను మాట ఇవ్వం హోమ్లీ మీల్స్ ఈ ప్రోగ్రాంకి నీకు ఇంకో పేరే దొరకలేదా రే మన ప్రోగ్రాంలో అన్ని వెరైటీలు ఉన్నాయి కదా ఎన్ని వెరైటీలు ఉండే స్థలం ఒక్కటి మాత్రమే ఉంది మన మేరియక్క హోటల్ అదే హోమ్లీ మీల్స్ సరే నువ్వు బయలుదేరు నేను ఆల్బంలో చేయాల్సిన పని కొంచెం ఉంది నువ్వు టెలికాస్ట్ చేసేటప్పుడు కాల్ చేసి చెప్తావా చెప్పకుండా ఉంటానా రే చాలా థ్యాంక్స్ రా ఈరోజు పోరాటాలు ఇవి చేస్తారా అన్నా లిఫ్ట్ ఇవ్వండనా అన్నా అన్నా లిఫ్ట్ లిఫ్ట్ ఇవ్వండనా బండి ఎలా నడిపిస్తున్నాడు అన్నా వెళ్ళే దారిలో దించండి అన్నా లిఫ్ట్ ఇవ్వండి దయచేసి లిఫ్ట్ ఇవ్వండనా అన్నా లిఫ్ట్ అన్నా లిఫ్ట్ కావాలని కుదరదు ఏంటి ఈ బండి మీ బాబుకునిచ్చాడా సన్నాసి లిఫ్ట్ అడుగుతున్నావు కుదరదంటే కుదరదని చెప్పండి మీరు వెళ్ళండి వెళ్ళకపోతే ఏం చేస్తావురా పిచ్చి యదవా మెంటల్ ఎందుకన్నా అనవసరంగా తిడుతున్నారు రే వాడిని పిలవరా హే
ఏయ్, అక్కడేంట్రా చూస్తున్నావు, ఇక్కడ చూడరా. ఏంట్రా చాలా పొగరుగా చూస్తున్నావు, అంత ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. అన్నా ఇక్కడికి రండి. ఏయ్, నువ్వు ఇక్కడికి రారా, ధైర్యంగా పిలవరా. అన్నా ఇటు రండి. అరే నువ్వు నన్ను ఏం చేస్తావో చూస్తానరా, ఇదిగో వస్తున్నా. రే ఎక్కడికి వెళ్తున్నావురా, ఆగరా. ఆగరా అంటే ఆగరా అంటే ఏంటో, నువ్వు అంత గొప్పడువా. ఈయనెవరో నీకు తెలీదా? మోసప్ప, పేపర్లో అప్పుడప్పుడు ఫోటో వస్తుంది. అయ్యో అదంతా ఎందుకు? నాకు తెలుసు, నేను నా భార్యతో గొడవపడి బండి తీసుకొచ్చాను, అప్పుడే ఈ తమ్ముడు. తమ్ముడా? రే ప్రవీణ్, ఆ బండికైనా తాళాలు తీసుకురా, తర్వాత మన పిల్లలు కాల్ చేసి రమ్మను. సార్. హాయ్, నా పేరు బచ్చు, నేను డిక్కీరోస్. హాయ్. హలో, నేను ఉన్నా అరుణ్. మేమంతా ఇప్పుడు ఒకటిగానే ఉంటాం, మోసఫ్ ఉన్న ఫ్యాన్ అసోసియేషన్ మెంబర్స్. ఈ మనిషికి అంత అవసరమా? మీ ఇంట్లో ఎవరైతే ఉంటారు? వైఫ్, కూతురు. వైఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తుంది, మా అమ్మాయి స్కూల్కు వెళ్తోంది, ఫోర్త్. నిన్ను లిఫ్ట్ అడిగితే అసహ్యంగా తిడతావేంటి, నీ గ్రోస్. యాభై మూడు ముప్పై తొమ్మిది. ఏ బచ్చు, 53 39 అన్ని తీరా. అది బాగుంది, ఇంకా ఛానల్ రాలేదు. ఓపెన్ చేయరా, వేడే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలాగా నైస్గా. నీకు ఈ ఊర్లో ఏం కావాలన్నా నా దగ్గర అడుగు. సార్, అయ్యో అన్నా, నన్ను తీసుకెళ్ళండి అన్నా, ఇంకా ఎవరు లిఫ్ట్ అడిగినా సరే ఇస్తానన్నా, ప్రామిస్ అన్నా. తనుందే నా పెళ్ళం, తనకి ఈరోజు డైవర్స్ ఇచ్చేస్తాను. ఫెడరల్ క్యాస్టో 6వ సారి కూబా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఒక్కొక్కళ్ళు 6వ సారి 7వ సారి కూబాకి ప్రెసిడెంట్ అవుతున్నారు. ఇక్కడ ఒక అతను ఏ పని చేయకుండా కొంచెం ఆపుతారా? ఫెడల్ క్యాస్ట్రో అంట. నమ్మొచ్చా? ఖచ్చితంగా టీవీలో వస్తుందా? తప్పకుండా వస్తుంది. అమ్మా, ఈ నెల కేబుల్ వేయినా, ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత కట్ చేసుకోండి. అక్కర్లేదు, ఇది ఎస్ఐ ఉండే చోటు. కేబుల్ కనెక్షన్ ఇచ్చి అడ్డవైనవన్నీ చూడక్కర్లేదు. టీవీ ఛానల్స్ పిల్లల్ని పాడు చేస్తున్నాయని ఫాదర్ చెప్పారు. నేను రోజు ఇంటికి వెళ్ళి చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను వెళ్తున్నాను అంతే. నువ్వు వెళ్ళు. ఇండియాలో హెచ్చు తగ్గుల ధరల గురించి కొత్తగా. చాలు చదివి. అవును, ఇప్పుడు పేపర్ చదివేది పెద్ద సమస్య. జోష్, ఏంటి ఈవేళ బ్లూ షర్ట్ వేసుకొచ్చావు? సరే ఓ పరోటా తీసుకురానా నటరాజా. బాబు యాలన్, నువ్వు అలా ఊరికే చూస్తూ ఉండకు, తర్వాత వేస్తాడు, నువ్వెళ్ళి ఎక్కడానికి కాసేపు కూర్చో. ఈరోజు మన అబ్బాయి షో టీవీలో రాబోతోంది. రెండు పరోటా తీసురా ఈయనకి టీ. అరే నీ షో మొదలెట్టారే. Ho
మీల్స్కి మీకు స్వాగతం. సమాజాన్ని, సినిమాని ఆనందంగా, సంతోషంగా మిమ్మల్ని నవ్వించడానికి మేము ఈ ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాం. మేమిప్పుడు ఉన్నది జురాసిక్ పార్కులో. ఏ క్షణంలోనైనా డైనోసార్స్ రావచ్చు. అంకో, అక్కడున్నాయి. నేను ఈ సినిమా తెలుగులో తీయాలి అనుకున్నప్పుడు మెగాస్టార్ గారి వాయిస్ వాడుకుందాం అనుకున్నాను. డైనోసార్స్తో "ఏయ్, నా గురించి నీకు తెలీదు" అనే డైలాగ్ చెప్తే వాటికి కరెక్ట్గా సరిపోతుంది. అవును, ఈ అబ్బాయి ఎవరు? నేను ఎప్పుడు వస్తాను? ఏంటి బాబు, ఇది నీ షో కాదా? ఈరోజు హోమ్లీ మీల్స్ ఇంతటితో సమాప్తం. కొత్త కాన్సెప్ట్తో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు వస్తాను.